ఈ నెయ్యికి స్వస్థతనిచ్చే గుణం ఎంతో ఎక్కువ. ఆ నెయ్యిలో ఓజస్సు పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా ఓజస్సును శక్తిలోని అభౌతిక పార్శ్వంగా పరిగణిస్తారు. ఎలాంటి గాయం లేదా రుగ్మత నుండైనా మీరు ఇట్టే కోలుకుంటారు. ప్రస్తుతం కేరళలో ప్రజలు ఇలా అంటున్నారు, సరే అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ కొంత నిజం ఉందని నాకు తెలుసు. నెయ్యిని భూమిలో పూడ్చిపెట్టి 100 సంవత్సరాలు భద్రపరుస్తామని చెప్తున్నారు. చూడబోతే ఈ నెయ్యికి ఉన్న స్వస్థతనిచ్చే గుణం ఎంతో ఎక్కువ కనిపిస్తుంది. దానిని శత అంటారు. శత అంటే 100 సంవత్సరాలు. శతవర్ష, శత సంవత్సరం ఘృతం అంటే నెయ్యిని ఒక మట్టికుండలో ఉంచి 100 ఏళ్లపాటు నేలలో భద్రపరచడం. అలా నెయ్యి మట్టిలో 100 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు ఉండటం వల్ల నెయ్యిలో అణుస్థాయిలో మార్పులు కలుగుతాయి. ఆ నెయ్యిలో ఓజస్సు పుష్కలంగా ఉంటుంది, తేజస్సు పుష్కలంగా ఉంటుంది, ఇంకా ప్రాణం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే వాతదోషానికి మూల కారణం ప్రాణం, పిత్తదోషానికి మూల కారణం తేజస్సు, అదేవిధంగా కఫదోషానికి ఓజస్సు మూలం. కణాల స్థాయిలో ఓజస్సు, తేజస్సు, ప్రాణం అనేవి కణాల జీవక్రియలను, కణచైతన్యం, ఇంకా సయోధ్యతలను నిర్వహిస్తాయి. ప్రాణం అనేది సమాచారాన్ని చేరవేసే ప్రవాహం. కాబట్టి ప్రాణానికి ఊతమిచ్చే కణాల స్థాయిలో అవి పనిచేసి కణాల ఆయుర్దాయాన్ని పెంపొందిస్తాయి. 100 సంవత్సరాల నాటి ఈ నెయ్యి పురాణ ఘృతం, ఎగ్జిమా, సోరియాసిస్ లాంటి వాటికి మంచి ఔషధం. అదే మీరు లోపలికి తీసుకుంటే గనక జీర్ణాశయంలోని అల్సర్లు, ప్రేవుల్లో పూత, కడుపులో గడబిడ, అస్తవ్యస్తమైన రోగ నిరోధకత వల్ల కలిగే వ్యాధులు, ఇంకా అనేక రోగాలను నయం చేస్తుంది. పురాణ ఘృతం ఇతి శ్రేష్టం ఓజస్కరం పరం. కాబట్టి ఇది ఓజస్సును పెంపొందిస్తుంది. కనుక ఓజస్సు, తేజస్సు, ప్రాణం ఇవి ఒక కణం యొక్క జీవితకాలాన్ని నిర్వహించే 3 కీలకమైన కారకాలు. ఆ కణం యొక్క జీవితకాలం పెరుగుతుంది. యోగశాస్త్రంలో సాధారణంగా ఓజస్సును శక్తి యొక్క అభౌతిక పార్శ్వంగా పరిగణిస్తారు మీరు చూస్తే. ఎందుకంటే భౌతికమైన ప్రతిదానికి మూలం అభౌతికం. మీరు శక్తి యొక్క అభౌతిక పార్శ్వంతో గూడు కట్టుకుంటే, అంటే ఇలా కాదు, సరాసరి కణాల స్థాయిలో ప్రతి కణము దాని చుట్టూ కొంత అభౌతిక పార్శ్వాన్ని ఆవరించుకుని ఉంటుంది. ఆ కణం నిరంతరం తనని తాను పునరుద్ధరించుకుంటుంది. ఆ ప్రక్రియ జరిగే వేగం చూస్తే అద్భుతం అనిపిస్తుంది. ఎలాంటి గాయం లేదా రుగ్మత నుండైనా మీరు ఇట్టే కోలుకుంటారు. అన్నిటికీ మించి ముందసలు మీరు రోగాల బారిన పడరు. అది మీరు ఎంత తీవ్రంగా జీవిస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. తీవ్రంగా అంటే చూడండి, మీరు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు, నేను తీవ్రంగా జీవిస్తాను, మోటార్ సైకిల్ పూర్తి వేగంతో నడుపుతూ ఉంటాను, కాబట్టి నా జీవితం వారంలో 7 రోజులు, 365 రోజులు, పగలు లేదు, రాత్రి లేదు, కొన్నిసార్లు 24 గంటలు పనిలో ఉంటాను, మిగతా రోజుల్లో 18-20 గంటల పని. అదొక తీవ్రమైన జీవితం. కానీ అనారోగ్య కారణంతో నేను ఒక్క కార్యక్రమాన్ని కూడా రద్దు చేయలేదు. గత 39 ఏళ్లలో ఎన్నడూ జరగలేదు. ఒక నిర్దిష్ట పరిమాణంలో ఓజస్సు మిమ్మల్ని ఎల్లప్పుడూ తాజాగా ఉండేలా చేస్తుంది. దాని అర్థం నేను అనారోగ్యం బారిన పడలేదు అని కాదు. నాకు జ్వరం, అది ఇది వచ్చినా కానీ ఏది జరుగుతున్నా సరే నేను నా పని కొనసాగిస్తూనే ఉంటాను. కాబట్టి మీరు చెప్పింది నాకు ఆసక్తికరంగా అనిపించింది. ఓజస్సు అనేది శక్తి యొక్క అభౌతికం కాని పార్శ్వం. కానీ మీ శరీరంలోని ప్రతి కణము నిరంతరం దీంతో పొదగబడితే కనుక సులువుగా కోలుకుంటారు. భౌతిక విషయాలు మీపై అంతగా ప్రభావం చూపలేవు.